హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్నీ వంటిలు. ఇవాళ మీకోసం ఒక వెరైటీ రెసిపీ తీసుకొచ్చాను. ఈ రెసిపీ పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. ఇది ఒక మసాలా పూరి. మీరు దీనిని టీ టైమ్ స్నాక్స్లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 పెద్ద కప్ మైదా వేసుకొని అందులోకి 1 చిన్న కప్ నైస్ రవ్వ, 1 కప్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే గ్రైండ్ చేసిన జీరా పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక రూమ్ టెంపరేచర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక మూత పెట్టి 1-10 నిమిషాల పాటు ఇలానే ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ఉంటలుగా చేసుకోవాలి. తర్వాత 1 ఉంటని తీసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. దీనిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక 1 గ్లాస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలు బాగా పొంగి ఇరువైపుల కలర్ చేంజ్ అయ్యాక తీసేయాలి. మిగతా వాటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ మసాలా పూరీ రెడీ. ఈ మసాలా పూరీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.